గోపికృష్ణ జికేటీవీ. ఈరోజు వచ్చేసి రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో న్యూజెర్సీలో ఫెడరేషన్ ఆఫ్ తెలుగు ఆర్గనైజేషన్ ద్వారా జరిగే ఈ కార్యక్రమం గురించి మనకు వచ్చేసి లక్ష్మీ గారు, కీఫాసంజి గురు గారు, ప్రదీప్ గారు, సో లైక్ శ్రీనివాస్ భర్తరకు, భగవాన్ పింగల్ ఫ్రమ్ పార్సిపెన్ని. సో లెట్స్ ఫైండ్ అవుట్ యూనో లైక్ నో లైక్ దిస్ ఈవెంట్ అండ్ ఎలా జరుగుతుంది దాని గురించి కొంచెం బ్రీఫ్ చేయగలరండి. ఈరోజు మేము ఇక్కడ ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఇనాగరేషన్కి వచ్చామండి. వాళ్ళందరూ మాతో పాటు ఉన్నవాళ్ళే ఇంతకుముందు, కాకపోతే మన కమ్యూనిటీ పెరుగుతోంది కదా, చాలామంది వస్తున్నారు తెలుగు వాళ్ళు, అవసరం కూడా చాలా పెరిగింది మనం చేసే పనులకి. అందుకని వాళ్ళు కొత్త ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తున్నారు. వీఆర్ వెల్కమింగ్ దెమ్ అండ్ వీఆర్ విత్ దెమ్. ఏది కావాలన్నా మేము అందరం కలిసి చేసుకుంటామండి. కాకపోతే నేను ఒక్కటే ఈ ఆర్గనైజేషన్ వాళ్ళని కూడా ఏం కోరుకుంటున్నానంటే, ఎన్ని అసోసియేషన్లు వచ్చినా ఫస్ట్ ఒక ఈవెంట్ పెట్టేసి, మ్యూజిక్ పెట్టేసి, తర్వాత ఏదో ఇంకొక పాటలు పెట్టేసి అలా కాకుండా, ఇక్కడ మన కమ్యూనిటీ ఎంత పెరుగుతుందో వాళ్ళకి అన్ని అవసరాలు కూడా పెరుగుతున్నాయి. అలాంటి అవసరాలకి అనుగుణంగా కమిటీలు ఏర్పాటు చేసుకొని ప్రజల్లోకి వెళ్ళి, మన తెలుగు కమ్యూనిటీలోకి వెళ్ళి వాళ్ళందరూ హెల్ప్ చేయాలి, అది నేను కోరుకుంటున్నాను. వీళ్ళలో కొత్తగా వచ్చారు కాబట్టి కొత్తగా మేము ఏం చేయొచ్చు అనేది నేను వాళ్ళకి చెప్తున్నాను. నేను చేస్తాను కాబట్టి నేను చెప్తున్నాను వాళ్ళకి అలా చేయమని చెప్పి. అలాగే ఇక్కడ బ్యాక్ హోమ్ కూడా వాళ్ళ చేతనైంది, వాళ్ళు ఎంత చేయగలిగితే అంత. కొత్త యువతరం వాళ్ళంతా యంగ్స్టర్సు, బాగా నచ్చింది ఏంటంటే చాలామంది అమ్మాయిలు ఇన్వాల్వ్ చేశారు. దట్స్ ఎ వెరీ గుడ్ సైన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కమ్యూనిటీకి మనం ఎలా సర్వ్ చేద్దాం అనేది మీ పాయింట్ కనబడుతుంది. సో అంటే మనకి టీఫాస్ ప్రెసిడెంట్ గురువు గారు ఉన్నారు, కానీ బ్రీఫ్ అండి కొంచెం దగ్గర. ఈరోజు ఇక్కడ ఎఫ్టీఏ న్యూ ఆర్గనైజేషన్ లాంచ్ సందర్భంగా మేమంతా ఇక్కడికి వచ్చాము. చాలామంది వచ్చారు, చాలా బాగా గ్రాండ్గా ఈవెంట్ చేశారు. వాళ్ళకు మంచి గుడ్ లక్ జరగాలని మా ఆర్గనైజర్ తరఫున మేము కొలాబరేటింగ్గా మంచి ఆర్గనైజ్ మంచి ప్రోగ్రాములు ఇద్దరం కలిసి చేయాలని, తర్వాత కమ్యూనిటీ సర్వీసెస్ కూడా చాలా ఎక్కువగా చేయాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ప్రదీప్ గారు, కెన్ యూ బ్రీఫ్ లిటిల్ పెట్టండి. ఈ తెలుగు ఆర్గనైజేషన్స్కి అన్నిటికీ అంబ్రెల్లా ఆర్గనైజేషన్ లాగా స్టార్ట్ చేశారు. వి రియల్లీ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. దే ఆర్ డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్. దే హ్యావ్ ఎ గుడ్ ఇంటెన్షన్, దే హ్యావ్ ఎ గుడ్ హార్ట్. అండ్ ఇలాగే సక్సెస్ అవుతూ ఫర్ ఇయర్స్ టు కమ్ వాళ్ళు చాలా బాగా ప్రోగ్రామ్స్ చేయాలని మేము ఆశిస్తున్నాము. మా అందరి సపోర్టు వాళ్ళకు ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు శ్రీనివాస్ భర్తవరపు. జీకే టీవీ ప్రేక్షకులందరూ కూడా నా నమస్కారాలు. యాక్చువల్గా ఇక్కడికి మేము వచ్చింది ఎందుకంటే ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆర్గనైజేషన్ ఇనాగరేషన్ ఫంక్షన్కి వచ్చాము. నేను టీఫాస్లో ఎగ్జిక్యూటివ్ కమిటీగా ఉన్నాను. మేము టీఫాస్ తరఫున ఈ ఎఫ్టీఏకి సపోర్ట్ చేయడానికి రావడం జరిగింది. ఇది చాలా అద్భుతంగా అనూహ్యంగా జరిగింది. చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. దగ్గరగా 1500 మంది రావడం జరిగింది. చాలా అద్భుతమైన ప్రోగ్రామ్స్ అన్ని రకాలుగా చేశారు. ఈ ప్రోగ్రామ్సే కాకుండా ఇన్ ఫ్యూచర్లో కూడా కమ్యూనిటీకి ఉపయోగపడే ప్రోగ్రామ్స్ ఎన్నో చేస్తారని, అది ఇక్కడ అవ్వచ్చు, తర్వాత బ్యాక్ హోమ్ అవ్వచ్చు, అన్ని రకాలుగా చేస్తూ ముందుకెళ్తే మా సపోర్ట్ ఎప్పటికీ ఉంటుందని, వీళ్ళకి మేము అన్ని రకాలుగా మా చేయూతను అందిస్తామని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. ఇది దినదినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు భగవాన్ రెడ్డి పింగళి. నేను నార్త్ జెర్సీ తెలుగు అసోసియేషన్ తరఫున ఇక్కడ ఉన్నాను. ఈ రోజున ఎఫ్టీఏ ఫెడరేషన్ తెలుగు అసోసియేషన్ ఆర్గనైజేషన్ను లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇట్స్ ఏ గ్రేట్ ఆర్గనైజేషన్. మనకు చాలా ఇంకా తెలుగు ఆర్గనైజేషన్లు కావాలి. ఏ ఆర్గనైజేషన్ చేసినా కూడా మన తెలుగు ప్రజలకు కావలసిన సహాయ సహకారాలను అందించాలి. అలాగనే మన కల్చర్ను కూడా ఇక్కడ డెవలప్ చేయాలి, మన పిల్లలకు అందరికీ కూడా. అలాగనే ఇండియాలో కూడా నీడీ పీపుల్కు తప్పకుండా హెల్ప్ చేయాలి. ఈ ఎఫ్టీఏ అందరికీ సహాయం చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఇట్స్ ఏ గ్రేట్ ఆర్గనైజేషన్. ఈ రోజున రమేష్ అండ్ సంతోష్ రెడ్డి, మహేందర్ రెడ్డి వాళ్ళు ఏ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినా దేర్ హార్డ్ వర్కర్స్. ఇట్స్ గోయింగ్ బి సక్సెస్ఫుల్ అండ్ ఐ విష్ దెమ్ సక్సెస్. థ్యాంక్ యూ.